नमस्ते सखी कार्यक्रमानिकि स्वागतम। ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యతిరేక దినాన్ని జరుపుకుంటున్నారు। ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ 2002 లో ప్రతి ఏటా జూన్ 12 తేదీ నాడు బాల కార్మిక వ్యతిరేక దినాన్ని జరపవలసిందిగా పిలుపునిచ్చింది। ఆయా దేశ ప్రభుత్వాలు అనేక స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలు విద్యాలయాలు కార్మిక సంఘాలు పిల్లలతో పరిచయించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సభలు సమావేశాలు ఊరేగింపులు చేసి నిరసనను వ్యక్తం చేస్తాయి। బాలలతో పని చేయించడం అన్నది ప్రపంచమంతటా ఉన్నదే అయినా ఆర్థికంగా వెనుకబడిన దేశాలలో మరీ ఎక్కువగా ఉంది। ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం। హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి। సగలు ఈ రోజు మనం ఉన్న మాదాపూర్లోని వైబ్స్ బ్యూటీ పార్లర్ లో ఉంది। సగలు జనరల్ గా టాటూస్ ఎన్నో రకాలు ఉంటాయి, అందులో పర్మనెంట్ టాటూ మనం వేయించుకుంటే దాన్ని మళ్ళీ రిమూవ్ చేయలేము। అలా కాకుండా టెంపరరీగా ఉండే టాటూస్ వేయించుకుంటే ఎప్పుడంటే అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేయించుకోవచ్చు। అదే మనం ఇంట్లో వేసుకునేలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా। సో మరి మనం ఇంట్లో టాటూ ఎలా వేసుకోవాలి అన్న దాని గురించి ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మన బ్యూటీ ఎక్స్పర్ట్ కృష్ణవేణి గారు। మరి టాటూ ఎలా వేయాలో నేర్చుకుందామా? హలో కృష్ణవేణి గారు। హాయ్ శ్రీలక్ష్మి। కృష్ణవేణి గారు, జనరల్గా టాటూస్ అంటే స్టిక్కరింగ్ స్టిక్కర్స్తో ఉంటాయి లేదా పర్మనెంట్గా ఉంటాయి, అలా కాకుండా ఇంట్లోనే వేసుకునే టాటూస్ ఉంటాయి అని అన్నారు కదా, సో అంటే ఇంట్లో ఎలా వేసుకుంటాం టాటూస్? అంటే మనకు మామూలుగా బయట ఇన్స్టాంట్గా మెహందీ కొనుక్కొని వస్తుంది, సో దాంట్లో మన టూ వెరైటీస్ ఉంటుంది, బ్లాక్ అండ్ రెడ్స్, దాంతో నట్లు వేసుకోవాలని నేను చూపిస్తాను। ఓకే, సో అంటే మెహందీ కొనుస్తే మెహందీ కాకుండా టాటూ లాగా కూడా యూస్ చేయొచ్చు? టాటూ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు। సో మెహందీ కొనుస్తూనే వేసుకోవచ్చా లేదంటే టాటూ ఇంకా వేరే ఇంకేమైనా ఉంటాయా? మనకి ఒకటి రెండు అని ఉండదు, చాలా వెరైటీస్ ఉంటుంది మనకు మామూలుగా। సో నేను ఈరోజు ఒకటి ఇది వచ్చేసి బ్లాక్, ఇది వచ్చేసి రెడ్ ఓకేనా? బ్లాక్ అంటే ఏంటంటే ఇంట్లో కూడా కావాలనుకుంటే మనం గోద్రేజ్ మిక్స్ వేసుకొని జస్ట్ వాటర్లో కోన్ ప్రిపేర్ చేసుకొని వేసుకోవడము, లేదు అంటే రెడ్ మనకు మామూలుగా బయట దొరుకుతుంది। సో దీంతో ఎట్లా వేసుకోవాలని నేను చూపిస్తాను ఈరోజు। ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? యా, సో టాటూస్ అంటే జనరల్గా నాకు చాలా ఇష్టం, సో నేనే వేయించుకోవాలి అనుకుంటాను, నాకు వేస్తారా? యా, వేస్తాను। సో కృష్ణవేణి గారు, ఆల్రెడీ మీ హ్యాండ్ మీద కూడా ఉంది కదా, సో అది కూడా మీరు వేసి అంటే మామూలుగా టెంపరీగా వేసిందేనా? అవునండి, నేను ఇంకా వేసాను అంతే ఇంకా। ఓకే, సో అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇది మనకు? టూ డేస్ అండి మ్యాక్సిమం, మ్యాక్సిమం టూ డేస్. సో టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త డిజైన్ కావాలంటే కొత్త డిజైన్ వేసుకోవచ్చు? యా, సో అసలు ఈ మనం ఈ టాటూస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అవుట్ఫిట్ని బట్టి వేసుకుంటారా లేదంటే నచ్చిన డిజైన్ వేసుకుంటారా? అవుట్ఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి। సపోజ్గా ఇప్పుడు మనము ఒకవేళ ఒక పార్టీకి వెళ్తున్నాము, శారీ వేర్ చేసుకుంటున్నాము, సో మనం దాంట్లో ఎట్లా వేసుకోవచ్చు అంటే రెడ్ మెహందీ మొత్తం మనం శారీ మీద ఏదైతే ఫ్లవర్స్ ఉంటుందో ఆ ఫ్లవర్స్ వేసుకొని లైట్గా మనం కుందన్ స్టిచ్ చేసుకొస్తాం। సూపర్, సో అంటే శారీకి మ్యాచింగ్? యా, లేదు మంచి షాపింగ్ మాల్స్కి వెళ్తున్నాము, మన అవుట్ఫిట్ మొత్తం జీన్స్ ఉంది కుర్తీస్ ఉంది అని అనుకుంటే మనం దాంట్లో ఆ వెరైటీ మీద వెళ్ళచ్చు। ఓకే, సో మరి ఈరోజు నాకు వేస్తున్నారు కదా టాటూ మీరు, సో నేను ఆల్రెడీ ట్రెడిషనల్ వేర్లోనే ఉన్నాను, దీనికి తగ్గట్టుగా వేస్తారా లేదా క్యాజువల్గా వేస్తారా? నేను మన సక్కులకు కూడా అర్థం కావాలి కదా ఎన్ని వెరైటీస్ వేసుకోవచ్చు, నేను టూ వెరైటీస్ చూపిస్తాను దాంట్లో। ఓకే, ఓకేనా? ఒకటి వచ్చేసి మనకి జీన్స్ మీద ఎట్లా వెళ్ళొచ్చు, లేదు అంటే ట్రెడిషనల్ వేర్లో వెళ్ళొచ్చు, టూ చూపిస్తాను। మామూలుగా అయితే కోన్స్ హ్యాండ్కి పెట్టుకుంటామో అంతవరకు తెలుస్తుంది, కానీ ఈ టాటూస్ వేయడానికి డిజైన్ సపరేట్గా ఉంటాయా? సపరేట్గా అంటే మనకు మెహందీ డిజైన్స్ అయితే మనకి ఈ రేంజ్లో వేసుకోరాదు, సో మామూలుగా అయితే ఫ్లవర్స్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్ వచ్చేసి వేసుకోవచ్చు, స్టార్స్ వేసుకోవచ్చు। ఓకే, సో టూ కలర్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఇది సెకండ్ కలర్ అండి? ఇది సెకండ్ కలర్. ఓకే, సో అంటే ఈ డిజైన్ ఏమంటారు? మామూలుగా మీకు వేసే డిజైన్ నేను టూ డిజైన్స్ వేస్తున్నాను, సో ఒకటి వచ్చేసేమో మనకు అవుట్ఫిట్ ఒకటి డిఫరెంట్గా వెస్ట్రన్ లుక్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఇంకోటి ఏమో విత్ లీవ్స్ ఒకటి వేస్తున్నాను అంటే ట్రెడిషనల్గా ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఫ్లవర్స్ విత్ లీవ్స్ అన్నమాట।
మన దీంట్లోనే మళ్ళీ నేను మీకు స్టిక్కరింగ్ అని చెప్పాను. సో స్టిక్కరింగ్ అంటే ఏంటంటే నార్మల్ బిందీస్ రేడియం స్టిక్కర్స్ దొరుకుతుంది మనకు. సో ఇది ఒక 2 మినిట్స్ లో మొత్తం మన డ్రై అయిపోతుంది. దాపినాక లేయర్ లా ఊడిపోతుంది. మామూలుగా మనకి మెహందీ ఎట్లా ఉంటుంది 2 మినిట్స్ తర్వాత లేయర్ లాగా వచ్చేస్తుంది కదా, సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. ఒకవేళ మనకి ఇప్పుడు దీనిపైన పెట్టుకోవాలి, దీనిపైన దీన్ని ఏదైతే మనం అవుట్లైన్ వేసామో దాని చుట్టూ పెట్టుకోవాలనుకుంటే మనకి ఏ కలర్స్ అయితే ఆ కలర్స్ పెట్టుకోవచ్చు. లేదు సైడ్స్కి మళ్ళీ మనం ఏదైనా యాక్సరింగ్ చేసుకోవాలనుకుంటే మనం సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇంకా మనకు డ్రై కాలేదు కాబట్టి నేను సైడ్ కేస్ చూపిస్తాను. ఓకేనా? లక్ష్మి అయిపోయింది టాటింగ్. ఓకే, చెప్పాలి మీరు ఎట్లుందో. చాలా బాగుందండి. చాలా అంటే రెగ్యులర్గా టాటూస్ అంటే భయపడే వాళ్ళకి ఇలాంటి టాటూస్ ఏంటి అంటే వెంటనే వెళ్ళిపోతాయి కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు, నచ్చిన డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. సో మరి జనరల్గా ఇంట్లో టాటూస్ వేసుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? టిప్స్ కంపల్సరీ తీసుకోవాలండి, ఎందుకంటే కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ముందు ఏం చేసుకోవాలంటే అది పడుతుందా వాళ్ళకి పడట్లేదా, అది సూటబుల్